విభేదాలు, ఒకరి హత్య. భూ వివాదంలో తలెత్తిన విభేదాలతో ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కనిగిరి మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన కొత్త వెంకటేశ్వరరావు, కొత్త పుల్లారావు ఇరువురు కొనకనమెట్ల మండలం పెదారికట్ల గ్రామంలో మద్యం సేవించడం కోసం వేరువేరుగా వచ్చి మద్యం షాపు నందు మద్యం తీసుకున్నారు. స్థానిక బెల్ట్ షాపు నందు మద్యం సేవిస్తున్న కొత్త వెంకటేశ్వరరావుపై ముందస్తు పథకం ప్రకారం పుల్లారావు మద్యం బాటిల్తో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు కలరు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. హత్య జరిగిన తర్వాత మృతుని బంధువులు వచ్చిన 30 నిమిషాల వరకు పుల్లారావు అక్కడే ఉండి హల్చల్ చేయడం విశేషం. విషయం తెలుసుకున్న కొనకనమెట్ల పొదిలి సబ్ ఇన్స్పెక్టర్లు శివ, శ్రీహరులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాన్న బ్యారెడ్ నుంచి ఇంటికి వచ్చాడంట సార్. ఇంటికి వచ్చి వేరే అన్న పని ఉన్నదని ఇట్లా పిలిచాడంట సార్. పిలిస్తే ఇంటికి వచ్చినాక అన్నదమ్ములు పిల్లలని మాట్లాడుకుంటున్నాడు సార్. వాళ్ళు వేరే అన్న వచ్చి నన్ను పక్కకి వెళ్ళి నిలబడ్డాడంట సార్. అంతలోకి లోపలికి తీసే పోయి పొడిచిండంట సార్. ఇంకా బయట చంపినాక ఏమంటుందంట సార్, ఏమి మీరు గట్టిగా అరుస్తున్నారనేసరికి చంపేసేటి తీసుకొచ్చారంట సార్. బెల్ బటన్ ప్రెస్ చేయండి.